Hey, what's up guys? This is Andy here. Ela unnaru? Hope you're doing fine. Welcome to Wisdom Knowledge YouTube channel. Anyways, DLED for untrained teachers hall ticket release chesaru. So alage select kani admission cancel details kuda provide chesaru. Intha mundi video lo provide chesanu nenu. So check cheskondi aa video ni. Alage meer exam ki attend ayyatappudu em em document teeskellali, em em must and should, eppudu attend avvali ane details ane instruction lo provide chesaru. So dani gurinche video chestunanu. So ee video lo meeku chaala helpful avutundi. Chusinatlayite instructions, candidate should carry the ID card issued by NIOS and the printout of all ticket intimation card, without which the candidate will not be allowed to enter into the examination hall. So candidate evaraithe టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ఐఓఎస్ నుంచి ఇష్యూ అయిన ఐడెంటిటీ కార్డు ఒకటి ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. అలాగే ఎగ్జామినేషన్కి అలౌ చేయాలంటే మీకు హాల్ టికెట్ ఉండాలి, ఆ ఇంటిమేషన్ కార్డ్ కానీ. సో ఇది ప్రింట్అవుట్ మాత్రమే తీసుకెళ్ళండి, లామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో జనరల్గా ప్రింట్అవుట్ మాత్రమే కావాలన్నారు. సో ఇది లేకపోతే లోపల ఉంటారు. సో సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి, అపార్ట్ ఫ్రమ్ ది ఐడి కార్డ్ అండ్ ది హాల్ టికెట్, candidate should carry one valid photo ID proof issued by the government to enter into the examination hall. So examination hall ticket తో పాటు ఐడెంటిటీ కార్డ్, NIOS ఇష్యూ చేసిన ఐడెంటిటీ కార్డ్తో పాటు మీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి ప్రూఫ్ కావాలి. సో అదొకటి తీసుకెళ్ళచ్చు, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఎనీథింగ్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. సో అది తీసుకెళ్ళినట్లయితే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలా చేస్తారు. థర్డ్ వచ్చేసి, ఎగ్జామినేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 2:30 PM. సో మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాము. సో ఆ టైంకల్లా అంటే ఎగ్జామినేషన్కి 2:30 కంటే ముందర ఎగ్జామ్ హాల్లో ఉండాలి. సో ఫోర్త్ వచ్చి, ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఎలక్ట్రానిక్ డివైస్ సచ్ యాజ్ మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్, బుక్స్, నోట్స్, పేపర్, అదర్ మెటీరియల్స్. సో ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్లో ఉన్నట్లుగానే ఎలక్ట్రానిక్ డివైసెస్, బుక్స్, అలాగే పేపర్స్, మెటీరియల్ ఏవి కానీ తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్కి 15 నిమిషాల ముందుల వెళ్ళాలి. 2:15 దాటిన తర్వాత, 2:15 PM దాటిన తర్వాత ఎవరిని అలౌ చేయరు అని చెప్పారు. సో మీ ఎగ్జామినేషన్ బాగా స్ట్రిక్ట్గా జరగవచ్చు, ఎందుకంటే స్టేట్ నోడల్ ఆఫీసర్స్ అలాగే అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి కంపల్సరీగా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది ఎగ్జామ్ అనేది. సో ఇవి ఫోటో ఐడి ప్రూఫ్, అలాగే హాల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని ఐడెంటిటీ కార్డు కూడా మీ ప్రిన్సిపాల్ చేత ఎవరైతే ఉన్నారో, స్కూల్ ప్రిన్సిపాల్, ఆయన స్టాంప్ వేసిన ఐడెంటిటీ కార్డు తీసుకొని వెళ్ళాలి. సో ఇలా వెళ్ళినట్లయితే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్ సెంటర్కి దూరంగా ఉన్నారో ఒక 1 అవర్ ముందరే బయలుదేరినట్లయితే ఇంకా తొందరగా వెళ్ళచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది యూట్యూబ్ ఛానల్ విజ్డమ్ నాలెడ్జ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you.